వరాహే నమః. అందరూ ఎలా ఉన్నారు? అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అమ్మవారి దయ ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని, మీకు ఉన్న సమస్యలు అన్నీ తీరిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ని కానీ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో ఫుల్గా చూడండి. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఈరోజు వీడియో అండి, సోమవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ ఇలా మీ ఇష్టమైన రోజులలో ప్రతిరోజు దీపారాధన చేసే సమయంలో ఒక గ్లాస్ వాటర్లో ఇది వేసి పూజ గదిలో, అంటే పటాల దగ్గర కానీ విగ్రహాల దగ్గర కానీ మనం దీపారాధన చేసే సమయంలో అక్కడ పెడితే మీకు ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయండి. ముఖ్యంగా ఇంట్లో ఖర్చు అయిపోతూ ఉంటుంది. డబ్బు తేవడమే అస్సలు ఉండకుండా మనం అందరికీ పంచిపెట్టేస్తూ ఉంటాము, అప్పులు తీరుస్తూ ఉంటాము. డబ్బు నిలకడగా ఉండదు, చేతిలో డబ్బులు ఉండవు. ఆదాయం అనేది ఎలా చేసినా, ఎంత పని చేసినా ఆదాయం అనేది పెరగదు. ముఖ్యంగా ఇంట్లో ఏదో ఒక రూపాన ఆదాయం పెరగడానికి కానీ, ఇంట్లో ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోవడానికి కానీ శ్రీ లక్ష్మీదేవికి ఇష్టమైన గ్లాస్ వాటర్లో ఇది వేసి పూజ గదిలో ప్రతిరోజు నిత్యం పెట్టినట్లయితే మీకు ఉన్న సమస్యలు అప్పులు అన్నీ తీరిపోతాయండి. అదేవిధంగా ఖచ్చితంగా నాలుగు వైపుల నుంచి మీకు ఆదాయం అనేది వస్తుందనే చెప్పవచ్చు. ఇప్పుడు ఉండే శ్రావణ మాసంలో మనం ఎన్నో రకాల పూజలు, ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాం. మనం ఏ పూజలు చేసినా, ఏ పరిహారాలు చేసినా మాకు సిద్ధించటం లేదు, లక్ష్మీదేవి అనుగ్రహం, నారాయణుడు అనుగ్రహం మాకు కలగటం లేదు, మా ఇష్టదైవం కూడా మా కోరికలు నెరవేరటం లేదు అనుకునేవారు అమ్మవార్లకి ఇష్టమైన వస్తువులతో ఇలా చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్న పనులు అనుకున్నట్టే జరుగుతాయి. డబ్బు అయితే విపరీతంగా వస్తుందనే చెప్పవచ్చు. అందరూ అంటూ ఉంటారు ఇప్పటికిప్పుడే డబ్బు వచ్చేస్తుందా అని. తొందరలో ముందుగా అనేది మనకు మార్పు అనేది తెలుస్తుంది. ఒక గంటలో మార్పు అనేది తెలియదు. మనం చేస్తూ ఉంటే ఒక రెండు మూడు రోజులకి చిన్న చిన్నగా మన కుటుంబంలో మార్పులు అనేటివి వస్తూ ఉంటాయి. ఒక్కొక్క సమస్య తీర్చుకుంటూ అమ్మ వస్తుంది. అదేవిధంగా మనం ఏ పరిహారం చేయకుండా మాకు గంటలోనే ఫలితం రావాలి, గంటలోనే ఆదాయం రావాలి అంటే అస్సలు రాదు అని గుర్తుంచుకోవాలి. మనం ఈ పరిహారం చేసేటప్పుడు లక్ష్మీదేవిని కానీ, మీ ఇష్టదైవాన్ని కానీ మీ మనసులో అనుకుని మా ఇంట్లో సమస్యలు తొలగిపోవాలి, మా ఆదాయం పెరగాలి అని మీకు ఉన్న సమస్యలను చెప్పుకొని ఈ పరిహారం అనేది చేయాలి. డబ్బుతో కూడిన పరిహారం అయితే అస్సలు కాదు. అంటే బయట నుంచి అన్నీ తెచ్చుకొని మనం ఈ పరిహారం చేయాలా అంటే అస్సలు కాదు. ప్రతి ఒక్కరూ, లేనివారు, ఉన్నవారు, పేదవారు, కోటీశ్వరులు అందరూ చేసుకోవచ్చు. ఈ పరిహారం చాలా సింపుల్ పరిహారం. నమ్మకంతో చేస్తే మీకు రెండు మూడు రోజుల నుంచి చిన్న చిన్నగా మార్పులు అనేటివి జరుగుతాయనే చెప్పవచ్చు. ఎలా చేయాలి అనే దానికి వస్తే చాలా సింపుల్ అండి. ఉదయాన సాయంత్రం దీపారాధన ప్రతి ఒక్క ఆడవారు చేస్తూనే ఉంటారు. ఉదయాన మనం సూర్యోదయం కాకముందే దీపం పెడుతుంటాం. సాయంత్రం సూర్యసప్తమయం అంటే మనకు 6 గంటల పైన దీపారాధన చేస్తూ ఉంటాం. అలాంటి సమయంలో మనం ఒక గాజు గ్లాసులో వాటర్ని తీసుకోవాలి. తలస్నానం చేసినా లేక నార్మల్గా స్నానం చేసినా కూడా ఈ పరిహారం అనేది సిద్ధిస్తుంది. అదేవిధంగా మీరు పూజ చేసే ముందు, దీపారాధన చేసే ముందు ఒక గ్లాసులో వాటర్ని తీసుకోండి. దీనికి ముఖ్యంగా గాజు గ్లాసును మాత్రమే ఉపయోగించాలి. ప్రతి ఒక్కరింట్లో గాజు గ్లాసు ఉంటుంది. లేనివారు గాజు బౌలుని తీసుకోవచ్చు. రాగి, ఇత్తడి, స్టీలు, ప్లాస్టిక్ వంటివి అస్సలు యూజ్ చేయకూడదు ఈ పరిహారానికి. గాజు గ్లాసుని తీసుకొని శుద్ధమైన నీరును ఒక గ్లాస్ నిండా నింపండి. నింపిన తర్వాత ఆ గాజు గ్లాసుని తీసుకుని వెళ్ళి మూ పూజ గదిలో పెట్టండి. మీ ఇష్టదైవం ముందు కానీ లేక పూజ గదిలో అందరికీ సంబంధించిన ఒక దగ్గర కానీ పెట్టండి. పెట్టిన తర్వాత అందులో ముఖ్యంగా మనం వేయవలసిన రెండు వస్తువులు ఉన్నాయి. అవి మన ఇంట్లో ఉండే వస్తువులు, మనకు ఐశ్వర్యాన్ని కలగజేసే వస్తువులు, మన ఇంట్లో ఆదాయం ఎక్కువ చేసే వస్తువులు. ఇవి
లక్ష్మీదేవికి కానీ అందరి దేవుళ్ళకి ఇష్టమైన వస్తువులు ఈ రెండు. పచ్చకర్పూరం అండి, పచ్చకర్పూరం ఇంట్లో ఉంటే నెగటివ్ ఎనర్జీ ఆ ఇంట్లో అస్సలు ఉండదు. అదే కాక పచ్చకర్పూరం వల్ల నాలుగు వైపుల నుంచి డబ్బు అనేది పెరుగుతుంది, అప్పుల సమస్యలు తీరిపోతాయి. పచ్చకర్పూరం ఎక్కడ ఉంటుందో అక్కడ ఇంట్లో దైవశక్తి అనుగ్రహం ఉంటుంది. అదేవిధంగా ప్రతిరోజు కూడా నిత్యం మీరు పచ్చకర్పూరాన్ని ఏదో ఒక రూపాన ఉపయోగిస్తూ ఉంటే ఆ ఇంట్లో త్వరలోనే అష్టైశ్వర్యాలు కలుగుతాయనే చెప్పవచ్చు. పచ్చకర్పూరాన్ని మీరు దీపం పెట్టే ముందు అంటే దీపారాజనలో వేసిన, అదేవిధంగా మనం రాగి చెంబులో కానీ నీళ్లు పోసి పెడుతూ ఉంటాం దేవుడి దగ్గర. ఆ రాగి చెంబులో కానీ లేక ప్రసాదాలు మనం చేస్తూ ఉంటాం, ఆ ప్రసాదాలలో కొంచెం పచ్చకర్పూరాన్ని పొడి చేసి వేసి ప్రసాదంగా అమ్మవార్లకి పెట్టడం కానివ్వండి. ఇలాంటివన్నీ చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీకు ఉన్న సమస్యలు కోరికలు అన్నీ నెరవేరుతాయనే చెప్పవచ్చు. రెండు మూడు రోజుల నుంచి క్రమేణా మీ సమస్యలు అనేటివి తీరుతూ ఉంటాయి. పచ్చకర్పూరానికి అంత శక్తి ఉంది. అదేవిధంగా మనం పసుపును యూజ్ చేయాలి. పసుపు అంటే మనం కస్తూరు పసుపు బయట అమ్ముతూ ఉంటారు, లేకపోతే నార్మల్గా మనం పూజ గదిలో పసుపు కుంకుమని పెడుతూ ఉంటాము. పసుపు కూడా అమ్మవార్లకి ఎంత ఇష్టమో మీ అందరికీ తెలిసిందే. ఆ పసుపుతో కూడా ఇలా చేయవచ్చు. ఇప్పుడు గాజు గ్లాస్ వాటర్ తీసుకొని మనం పూజ గదిలో పెట్టాము. పెట్టిన తర్వాత చిటికెడు పసుపుని తీసుకొని మీరు ఆ నీళ్ళల్లో వేయండి. అదేవిధంగా మీరు పచ్చకర్పూరాన్ని కొంచెం తీసుకొని పొడి చేసి అందులో వేయండి. తర్వాత ఒక లవంగం, ఒక యాలక వేయండి. లవంగం, యాలక కూడా మనకు మంచి ఫలితాన్ని ఇస్తుందనే చెప్పవచ్చు. ఇవి వేసిన తర్వాత మీరు పూజ గదిలో దీపారాజన చేసుకొని హారతులు, ధూపాలు, ప్రసాదాలు స్వీకరించండి, అంటే అమ్మవార్లకి పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత ప్రతిరోజు కూడా మీరు ఆ గాజు గ్లాస్కి కూడా అంటే ధూపం అనేది చూపించాలి. మా ఇంట్లో ఆదాయం పెరగాలి, మా ఇంట్లో ఖర్చులు తగ్గిపోవాలి, ఇంట్లో ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోవాలని మీ ఇష్ట దైవానికి కానీ మీ కుల దైవానికి కానీ చెప్పండి. రోజుకి అంటే మనం రెండు సార్లు అనేటివి మార్చాలి. ఈరోజు సోమవారం సాయంత్రం మనం దీపం వెలిగించే ముందు పెట్టాము అంటే రేపు అయినా మార్చుకోవచ్చు, లేదు రేపు మార్చుకోలేము అనుకున్న వారు బుధవారం రోజు ఉదయాన ఆ గ్లాస్ వాటర్ని ఎవరు తొక్కని చెట్లలో మొదట్లో పోసేసి మళ్ళీ గ్లాసుని శుభ్రంగా కడుక్కొని మళ్ళీ గ్లాస్ వాటర్లో పచ్చకర్పూరాన్ని, పసుపుని, లవంగం, యాలక వేయండి. మళ్ళీ అమ్మవారి ముందు పెట్టండి. ఇలా రోజుకి ఒకసారి కానీ రోజుకి రెండు సార్లు కానీ మనం ఆ వాటర్ని మారుస్తూ ఉండాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులతో గాజు గ్లాసు శక్తి అనేది విపరీతంగా ఉంటుందండి. ఈ విధంగా మనం ఈ పరిహారం ప్రతిరోజు చేసినా కూడా విశేషమైన ఫలితాలు వస్తాయి. ఈరోజు సాయంత్రం పెడితే రేపు సాయంత్రం అదే విధంగా దానిని మార్చండి. మనం ఇంకో విషయం, మనం చెట్లలో లేవు, చెట్లలో పొయ్యలేరు అనుకునేవారు ఆ వాటర్ని మనసులో ఇష్టదైవాన్ని అనుకుంటూ మీ ఇంట్లో మొత్తం మీ చుట్టుపక్కల చల్లడం వల్ల కూడా ఇంట్లో దుష్ట ప్రభావాల శక్తి కానీ నరదిష్టి నరకోశ కానీ ఉండదు. అలా చల్లుకోము అనుకునేవారు మీ ఇంట్లో ఉన్న చెట్టు మొదట్లో పోసేయండి. ఇలా పోసినా కూడా మీ ఇంట్లో ఉన్న దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి. పచ్చకర్పూరానికి, పసుపుకి, లవంగానికి, యాలకకి అంత శక్తి ఉంది అని చెప్పవచ్చు. ఈరోజు సోమవారం, పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజున మీరు ఈ పరిహారం పెట్టండి, అంటే ఈ పరిహారాన్ని చేయండి. ఒక గ్లాస్ వాటర్ మీకు డబ్బులు ఖర్చు ఏమీ అవ్వదండి. మీ ఇంట్లో ఆదాయం అనేది విపరీతంగా పెరుగుతుంది. త్వరలోనే మీరే మార్పు అనేది ఖచ్చితంగా గమనిస్తారనే చెప్పవచ్చు. ఈరోజు సాయంత్రం చేశారంటే మూడు రోజుల్లోనే చిన్నగా ఒక మార్పు అనేది వస్తుంది. ఉండగా ఉండగా మీకు మార్పులు అనేటివి కనిపించి మీకు ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఇది ఈరోజుటి వీడియో. నచ్చితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది.